హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. రేపు మ్యాచ్ నెంబర్ 30 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్యన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈవినింగ్ 7:30 మ్యాచ్ జరగబోతూ ఉంది. ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం 3 విజయాలతోటి 5 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంటే, మరొకవైపు బెంగళూరు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రస్తుతం ఒకే ఒక్క విజయం 2 పాయింట్లతోటి 10వ స్థానంలో ఉంది. కాకపోతే రేపు బెంగళూరు సొంత మైదానంలో ఆడుతోంది. సో వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఉండాలి, కనీసం ఆ హోప్స్ అనేటువంటివి ఉండాలి అంటే రేపటి మ్యాచ్లో విజయం చాలా తప్పనిసరి బెంగళూరుకి. సో అందుకని హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకొని విజయాన్ని నమోదు చేసుకోవాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంటుంది. మరొకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ అఫ్కోర్స్ మరొక విజయాన్ని నమోదు చేసుకోవాలి. కొద్దిగా బలహీనంగా ఉన్నటువంటి బౌలింగ్ అటాక్ మీద సరైనటువంటి స్కోర్ని నమోదు చేసుకొని విజయం చేయాలి అని చెప్పేసి అని ఎస్ఆర్హెచ్ భావిస్తూ ఉంటుంది. కాకపోతే లాస్ట్ 5 మ్యాచెస్ ఈ 2 జట్ల మధ్య జరిగినవి చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ స్ట్రెంగ్త్ కనబడుతుంది. 3 ఆర్సీబీ గెలిస్తే 2 ఎస్ఆర్హెచ్ గెలిచింది. అలాగనే ఓవరాల్గా హెడ్ టు హెడ్ గమనించినా కూడా 23 మ్యాచెస్లో 12 బెంగళూరు గెలిస్తే 10 ఎస్ఆర్హెచ్ గెలిచింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్గా నిలబడింది. సో కాబట్టి ఎలా చూసినా కూడా 2 దాదాపు ఒకే రకమైనటువంటి బలంతో ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే బెంగళూరుకి చాలా రకాలైనటువంటి వర్రీస్ ఉన్నాయి, పర్టికులర్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్. లాస్ట్ మ్యాచ్ అఫ్కోర్స్ డుప్లెసిస్ ఫామ్లోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. ఈవెన్ అలాగనే పడిక్కల్ ఒక హాఫ్ సెంచరీ, దినేష్ కార్తిక్ హాఫ్ సెంచరీ సాధించారు ముంబై ఇండియన్స్ మీద. కానీ ఆ చేసినటువంటి 196 స్కోర్ని కూడా కాపాడుకోలేకపోయారు. సో అంటే అక్కడ స్పష్టంగా అర్థమవుతోంది బెంగళూరు బౌలింగ్ ఎంత వీక్గా ఉంది అనేటువంటిది. మహమ్మద్ సిరాజ్ వికెట్లు తీయకపోగా పరుగులు కూడా ధారాళంగా ఇస్తూ ఉన్నాడు. టాప్లీ ఒక్కడే వికెట్స్ని నిలకడగా తీయగలుగుతున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ కనీసం 1 వికెట్ 2 వికెట్లు తీస్తూ ఉన్నాడు. మ్యాక్స్వెల్ ఫింగర్ ఇంజురీతోటి టోటల్గానే రేపటి మ్యాచ్కి దూరం అయ్యాడు. కనీసం రాబోయేటువంటి ఇంకో 2 మ్యాచ్లు కూడా అతను ఆడేటువంటి అవకాశం లేదు, స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో కాబట్టి ఒక ఆల్రౌండర్ని ఆర్సీబీ కోల్పోయింది. కాకపోతే అతని ప్లేస్లో లాస్ట్ మ్యాచ్లో విల్ జాక్స్ని ఆడించారు, కానీ జాక్స్ బ్యాటింగ్లో రాణించలేదు. బౌలింగ్లో అఫ్కోర్స్ ఫస్ట్ మ్యాచ్ 1 వికెట్ని అయితే తీసుకోగలిగాడు. సో మరొకసారి అటు ఫారిన్ ప్లేయర్స్ కోటాలో విల్ జాక్స్ మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ అలాగనే క్యామరన్ గ్రీన్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, మరి ఎస్ఆర్హెచ్ మీద కంపల్సరీ ఆడించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది బెంగళూరు. బెంగళూరు విషయంలో అటు డుప్లెసిస్ మీద ఎక్కువ అంచనాలను పెట్టుకోవటం, బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లీ మీదే పూర్తిగా ఆధారపడటం. కోహ్లీ అఫ్కోర్స్ ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ హోల్డర్, 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ రాజస్థాన్ రాయల్స్ మీద సెంచరీ సాధించాడు. సో కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కోహ్లీ మీద ఎక్కువగా ఉండటం కూడా ఆర్సీబీకి ఒక బలహీనతగా పరిణమించింది. డుప్లెసిస్ అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ కోహ్లీ వెంటనే అవుట్ అయినా కూడా బాధ్యతగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరొకసారి దాన్నే కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది డుప్లెసిస్కి. కార్తిక్ అఫ్కోర్స్ ముంబై మీద చాలా చక్కటి బ్యాటింగ్, 24 బాల్స్లో 52 రన్స్. సో డౌన్ ది ఆర్డర్ దినేష్ కార్తిక్ దాకా బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది, కానీ దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం విఫలం చెందుతున్నారు బెంగళూరు. రేపు ఖచ్చితంగా అందరూ కూడా ఒక జట్టుగా తయారయ్యి బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అదర్ హ్యాండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అందరూ కూడా మంచి ఫామ్లో ఉండటం ఇక్కడ గమనించాల్సినటువంటిది. పర్టికులర్గా అభిషేక్ శర్మ అండ్ క్లాసెన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 రన్స్ ఆల్రెడీ, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ వాళ్ళకి తోడు. మార్క్రమ్ అంతకుముందు మ్యాచ్ హాఫ్ సెంచరీ సాధించాడు, హీఈస్ ఇన్ గుడ్ నిక్. అలాగనే ట్రావెస్ హెడ్ కూడా కావాల్సినటువంటి క్విక్ ఫైర్ ఇస్తూ ఉన్నాడు జట్టుకి. పవర్ ప్లేలో పర్టికులర్గా ట్రావెస్ హెడ్ చాలా చక్కటి బ్యాటింగ్, ఉండేటువంటి 5-6 ఓవర్లైనా కూడా వేగవంతమైనటువంటి పునాదిని వేస్తూ ఉన్నాడు ఎస్ఆర్హెచ్కి.
ఈవెన్ బౌలింగ్ యూనిట్ కెప్టెన్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ తరఫున ఈ సీజన్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్, 5 మ్యాచెస్లో 6 వికెట్స్ని సాధించాడు. అటు కమిన్స్ విషయంలో న్యూ బాల్ తోటి బౌలింగ్ చేయగలడు, లేకపోతే మిడిల్ ఓవర్స్ ఈవెన్ అలాగే డెత్ ఓవర్స్లో కూడా ఓల్డ్ బాల్ తోటి బౌలింగ్ చేయగలిగినటువంటి నైపుణ్యం, అలాగే తన బౌలర్లను ఎలా వాడుకోవాలి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి కెప్టెన్గా అతను మ్యాచ్ మ్యాచ్కి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ని చూపిస్తూ ఉన్నాడు. ప్లస్ నటరాజన్ జట్లో ఉండటమనేటువంటిది వేరియేషన్స్ బౌలింగ్లో, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, నట్టు ఈజ్ అఫ్ కోర్స్ నోన్ ఫర్ హిజ్ యార్కర్స్, సో కాబట్టి అదొక వేరియేషన్. అలాగనే ఈవెన్ భువనేశ్వర్ కుమార్ లాస్ట్ 2 మ్యాచెస్లో వికెట్లని తీస్తూ ఉన్నాడు, పవర్ ప్లేలో ఎట్లాగో పొదుపుగా బౌలింగ్ చేస్తాడు, దానికి తోడు ఈజ్ అమాంగ్ ది వికెట్స్, అది కూడా ఎస్ఆర్హెచ్కి ప్లస్ పాయింట్. అలాగనే షాజా మహమ్మద్ చక్కటి బౌలింగ్, అభిషేక్ శర్మ కెన్ బౌల్, ఈవెన్ బ్యాటింగ్లో అబ్దుల్ సమద్ ఈజ్ దేర్. వీటన్నిటిని మించి మనం మర్చిపోవద్దు లాస్ట్ మ్యాచ్ హీరో నితీష్ కుమార్ రెడ్డి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, హాఫ్ సెంచరీ చేశాడు, ఒక వికెట్ని సాధించాడు. సో కాబట్టి ఈ రకంగా బ్యాటింగ్ వనరులు బౌలింగ్ వనరులు సమతూకంతో ఉన్నటువంటి జట్టుగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతూ ప్రత్యర్థులకి గుబుల్ని పుట్టిస్తూ ఉంటే, ఆర్సీబీ అటు బౌలింగ్ డొల్లతనం, బ్యాటింగ్లో కేవలం ఒకళ్ళిద్దరి మీద ఆధారపడటంతో రెండు డిపార్ట్మెంట్లు కూడా వీకెండ్గా కనబడుతూ ఉన్నాయి. కానీ 3 సార్లు ఐపీఎల్ హిస్టరీలో ఫైనల్స్కి వెళ్ళినటువంటి జట్టు, ఎలా అయినా సరే కప్పు గెలవాలి అని కసితో ఉన్నటువంటి జట్టుని తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి అయితే లేదు. సో రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది, కానీ ఇప్పుడున్నటువంటి బలాబలాలని వీటిని గమనిస్తే మాత్రం అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.